యువత అల్లూరి సీతారామరాజు జాతీయత భావాలను ఆకలింపు చేసుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు పిలుపునిచ్చారు. కాకినాడ రామకృష్ణారావుపేటలో గల విప్లవీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద 127వ జయంతి కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు చిన్నారులతో కలిసి అల్లూరి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తాటిపాక మధు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు పోరాట పటమును కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు తోకల ప్రసాద్, సిపిఐ జిల్లా అధ్యక్షులు బోడకొండ, సిపిఐ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. అడవుల్లో నడిచి గిరిజనులు సైతనం చేసిన గొప్ప విప్లవకారుడు అల్లూరి సీతారామరాజు, ఆయన 127వ జయంతి సందర్భంగా కాకినాడలో సిపిఐ, ఏఐటిసి, ఏఎస్ఎఫ్ అలాగే రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఒక ఘనమైన నివాళులు అర్పించాం. మీకు తెలుసు, సీతారామరాజు గారు ఏ లక్ష్యం కోసమైతే విప్లవం చేశారో ఆ విప్లవంకి దేశానికి రాలేదు. ఎందుకంటే పేదరికం పోవాలని, ప్రతి గిరిజనుడు అందరికీ కూడు గుడ్డ విద్య వైద్యం ఉండాలని ఆయన కలలుగన్నాడు. కానీ ఇప్పటికీ ఆయన కలలుగని సంవత్సరం ఇంకా సిద్ధించి కాలేదు. కానీ నేటి యువత సామ్రాజ్య విశ్వశృతిలో ఉండి దేశభక్తి భావాలను తగ్గించుకుని వేరే వేరే మొదలు తిరుగుతుంది. కానీ దేశం మాత ఈరోజు స్వేచ్ఛ కోసం, దేశ ప్రజల కోసం ఈరోజు యువత విద్యార్థులు నడుము బిగించాలి. అందుకని భావి పౌరులు, మరి భావి తరానికి ఉపయోగపడే పిల్లలు అవుతా మేము ఈరోజు విగ్రహానికి పూలమాలలు వేయించాం. ఒకటే కోరుతున్నాం, సామ్రాజ్య వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. నేటి యువతనే దేశం కోసం, దేశభక్తి కోసం వాళ్ళని ఆకర్షించేసి సైద్ధాంతికంగా చేస్తామని తెలియజేస్తాం.